ప్రేమ ఎంతో మధురమనుకొని ప్రియురాలి కాఠిన్యానికి బలైన ప్రేమికులు ఎందరో ఎందరెందరో. ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ డే ఇస్ మెన్స్ డే. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 574వ వినిపించే కథ బ్రేకప్, రచన శ్రీమతి లలితా వర్మ, వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథ రచయిత్రి కథా సంకలనం అరుంధతి ఎట్ 70లో చోటు చేసుకున్న కథ. రచయిత్రి శ్రీమతి లలితా వర్మ గారు విశ్రాంత ఉపాధ్యాయిని. 2 నవలలు, 1 కథా సంపుటి, 1 కవితా సంపుటి వెలువరించారు. వివిధ కథా సంకలనాల్లో, కవితా సంకలనాల్లో వారి రచనలు చోటు చేసుకున్నాయి. వసంత వల్లరి, వినిపించే కథలు, మీ కథల సమయం, జీకే తెలుగు టాకీస్ వంటి యూట్యూబ్ ఛానల్స్లో వారి కథలు వినిపించబడ్డాయి. సమాజంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు తనలో కలిగిన భావోద్వేగాలకు అక్షర రూపమిస్తుంటానని, మృగ్యమైన మానవీయ సంబంధాలను పెంపొందించాలన్నది తన ఆకాంక్ష అని రచయిత్రి శ్రీమతి లలితా వర్మ అంటారు. వారి కథ ఇప్పుడు విందాం. ప్రేమ యొక్క మధురం, ప్రియురాలు అంత కఠినం. బ్రేకప్, బ్రేకప్, బ్రేకప్. ఏయ్, తమాషాగా ఉందా? నువ్వు 3 సార్లు బ్రేకప్ అన్నంత మాత్రాన నిన్ను వదిలేస్తానుకున్నావా? నెవర్. నువ్వు నాకు నచ్చలేదురా? నువ్వు మాత్రం నాకు చాలా నచ్చావు. అయితే అదేదో సినిమాలో అల్లు అర్జున్లా 1 సైడ్ లవ్ చేస్తూనే ఉండు జీవితాంతం. నో నో, పొరబడుతున్నావు. నువ్వే నన్ను లవ్ చేసేలా చేసుకుంటా నీ కర్మ. అలాగే కలడకంటూ ఉండు, నేను ఈలోగా అమెరికా చెక్కేస్తా. అమెరికాకెళ్ళినా, అంతరిక్షానికెళ్ళినా నీ వెనకే నేను. నీకు సిగ్గులేదా? నాకు నువ్వు నచ్చట్లేదు అని చెప్తున్నా నా వెనకాలే వస్తానంటున్నావు? సిగ్గుంటే నిన్నెందుకు ప్రేమిస్తాను? నేను ఎంత వద్దంటున్నా ఇలా వేధించావంటే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను, జాగ్రత్త. అబ్బో, మహా ఇచ్చావులే. ఏసీపీ మా బాబాయ్, మర్చిపోయావా? అదాని ధీమా. అవును, ఇన్నాళ్ళు నేను నచ్చానన్నావు, నా వెంట తిరిగావు, నిన్ను ఎక్కడికంటే అక్కడ తిప్పాను, ఏది కావాలంటే అది కొనిచ్చాను, నేను లేకుండా అడుగు బయటకు వేయలేనన్నావు, నేను లేకపోతే క్షణం కూడా తోసలేదన్నావు. ఇంత సడన్గా నేను నచ్చకుండా పోయానా? టెల్ మీ ద రీజన్. అటు నుండి మౌనం. నువ్వు చెప్పలేవులే, నే చెప్తా చూడు. నీకు సంపాదించే మొగాడు కావాలి, వాడికి తల్లి తండ్రి ఎవరూ ఉండకూడదు, ఉన్నా వాడు వాళ్లకు దూరంగా ఉండాలి, విదేశాల్లో ఉంటే మరీ మంచిది. సో నేను మా పేరెంట్స్ని వదిలి ఉండనని తెలిసి నేను నచ్చలేదని వంక. అంతేగా, అయినా నా అదృష్టం బాగుంది, పెళ్ళయ్యాక నీ నైజం బయటపడితే చాలా ఇబ్బందులు వచ్చేవి. స్టాప్ నాన్ సెన్స్. నువ్వు మాత్రం నాలాంటి అందమైన అమ్మాయితో తిరగటంలో గొప్పగా ఫీల్ అవ్వలేదా? బైక్ వెనకాల అమ్మాయిని కూర్చోబెట్టుకుని హీరోలా ఫోజులు ఇవ్వటం నీకు ఇష్టం కాబట్టి నన్ను తిప్పావు, అంతేగాని నా కోసం కాదు కదా. నీకోసమో నా కోసమో అదంతా తెలియదు, కానీ ఐ మీన్ లవ్ విత్ యూ, బట్ ఐఎమ్ నాట్. పోవే, పోయి చావు. ఏ గొట్టంగా పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడు, చిచ్చి. నీలాంటి వాళ్ళకి సిన్సియర్గా లవ్ చేసే నాలాంటి అబ్బాయిలు చేతకాన్ని వెళ్ళలా కనిపిస్తారే. నీ చావు, నువ్వు చావు. విసురుగా లేచి వెళ్ళిపోయాడు అబ్బాయి. ఒక రాతి మాటన కూర్చుని మాట్లాడుకుంటున్న, కాదు పోట్లాడుకుంటున్న వారి మాటలు విని ఎవరో చూడాలనే కుతూహలం కలిగింది అజయ్కి. అటుగా వెళ్ళి చూసేసరికి అబ్బాయి వెళ్ళిపోయాడు. అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. కాసేపటికి మరో అబ్బాయి రాకతో అతనితో కలిసి వెళ్ళిపోయింది. ఒంటరితనంతో బాధపడుతూ గత స్మృతులు నెమరేసుకోవటానికి దుర్గం చెరువు దగ్గర కూర్చునే అలవాటున్న అజయ్ వాళ్ళిద్దరి సంభాషణంతా విని ఆ యువకుడిది తనకేసే అనుకుని, అమ్మాయిలు ఎలా తయారయ్యారు, అవసరాలకు అబ్బాయిల్ని ఉపయోగించుకుని తన చుట్టూ తిప్పించుకుని పెళ్లి మాటెత్తేసరికి నిన్నలా ఊహించలేదని కళ్ళబొల్లి మాటలు చెప్పి తమ స్టేటస్కి తగిన వాడినో అమెరికాలో 6 అంకెల జీతగాడినో వెతుక్కోటం. సిన్సియర్గా ప్రేమించిన నాలాంటి వాళ్ళు ఇలా పిచ్చోళ్ళలా తయారవటం చచ్చ అనుకుని ఇంటి దారి పట్టాడు అజయ్. ఉదయమే ఫోన్.
ఒరే అజయ్, ఎల్లుండి ఉదయమే అన్నయ్యకి నిశ్చితార్థం. కుంటి సాకులు చెప్పకుండా వచ్చేసాయి. ఈసారి రాకపోయావో బాగుండదు. ఏం చెప్తున్నానో వింటున్నావా? అమ్మ అరుస్తోంది ఫోన్లో. సరేలే అమ్మా, వస్తాలే. అలాగే అంటావు, ఏవో సాకులు చెప్తావు. అన్నయ్య పెళ్లి చూపులకు రాలేదని ఎంత బాధపడ్డాడో తెలుసా? రేపు సాయంత్రానికల్లా నువ్వు ఇక్కడ ఉండాలి, సరేనా? సరేనమ్మా, వస్తాలే అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆఫీసుకు సిద్ధమయ్యాడు అజయ్. నిశ్చితార్థం హోటల్లో ఏర్పాటు చేశారు. అన్ని పనులు నాన్నే స్వయంగా చూసుకున్నారట. అమ్మ ఒకటే నిష్ఠూరలాడుతోంది. చెట్టంత కొడుకులుండి కూడా ఒక్క పనికి ఆసరా లేరు. వాడేమో 20 రోజుల సెలవు మాత్రమే ఉందంటాడు. నీకు ఒక్క పూట సెలవు దొరకటమే కష్టమాయి. ఏం ఉద్యోగాలో ఏమిటో అంటూనే కావలసినవన్నీ సర్దుతోంది. బంధువులందరూ ఊళ్ళోనే ఉండటం వల్ల అందరూ ఫంక్షన్ వేళకి హోటల్కి వస్తారట. మనం కాస్త ముందెళ్ళాలి అంది అమ్మ. అప్పుడే అటుగా వచ్చిన నాన్నగారు, అజయ్, నువ్వు ముందుగా అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకో. పెళ్లి కూతురు వాళ్ళు ముందే వచ్చేస్తారు. అక్కడ బాబాయ్ ఉంటాడు. కలిసి పెళ్లి కూతురికి సంబంధించిన వారిని పరిచయం చేసుకో అని చెప్పి అజయ్ని హడావిడి పెట్టి పంపించారు. పది నిమిషాల్లో హోటల్కి చేరిన అజయ్ కారు పార్క్ చేసి మెయిన్ డోర్ పక్కన ఉన్న బోర్డు మీద ఎంగేజ్మెంట్ సెరమనీ ఆఫ్ విజయ్ వినీత సెకండ్ ఫ్లోర్ అని వ్రాసి ఉండటం చూసి లిఫ్ట్లో పైకెళ్ళాడు. బాబాయిని కలిశాడు. ఇంకా తమ వైపు బంధువులెవరూ రాలేదు. అమ్మాయి వైపు వాళ్ళు అటూ ఇటూ తిరుగుతున్నారు. స్టేజ్కి రెండు పక్కలా ఉన్న గదుల్లో ఒకటి అమ్మాయి తరఫు వారికి, ఒకటి అబ్బాయి తరఫు వారికి కేటాయించారు. పనేమీ లేకపోవడంతో స్టేజీకి ఎదురుగా కుర్చీలో కూర్చున్నారు అజయ్, బాబాయ్. ఇంతలో గదిలో నుండి ఒక పెద్దావిడ, వెనకాల ప్రత్యేకంగా అలంకరించుకున్న అమ్మాయి బయటకొచ్చారు. ఆ అమ్మాయిరా పెళ్లి కూతురు చెప్పాడు బాబాయ్. అలాగా అంటూ అమ్మాయి కేసు చూసిన అజయ్ ఒక్కసారి షాక్కి గురయ్యాడు. చటుక్కున లేచి పరుగు వేగంతో నడుస్తూ బయటికి వెళ్తున్న అజయ్ని బిత్తరపై చూస్తున్నాడు బాబాయ్. బయటకెళ్ళిన అజయ్ ఫోన్లో అన్నయ్యతో మాట్లాడి తిరిగి వచ్చి కూర్చున్నాడు. 10 నిమిషాల్లో అక్కడికొచ్చిన విజయ్ పెళ్లి కూతురిని పక్కకి పిలిచి మాట్లాడాడు. పెళ్లి చూపుల నాడు నాతో మాట్లాడినప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరని చెప్పావు, అది అబద్ధం కదూ? సూటిగా అడిగాడు విజయ్. అటు నుండి మౌనమే సమాధానం. చూడు, బాయ్ ఫ్రెండ్స్ ఉండటం తప్పు కాదు, కానీ వాణ్ణి పెళ్లి చేసుకోబోయే నన్ను కూడా మోసం చేశావు, అది తప్పు కదా? పెళ్ళికి పునాది నమ్మకం. నీపైన నమ్మకం పోయింది, నువ్వు నాకు అక్కర్లేదు. అంతా విని కూడా అటు నుండి బదులు లేదు. 5 నిమిషాల తర్వాత అమ్మాయి ఏడుస్తూ గదిలోకి వెళ్ళింది. అమ్మాయి తరఫు వాళ్ళు విజయ్తో మాట్లాడారు. కాసేపటికి వాళ్ళంతా మూటమూల్లే సర్దుకుని వెళ్ళిపోయారు. ఏం జరిగిందో అంతుపట్టని బాబాయ్, ఏమైందర్రా అడుగుతుంటే చెప్పరే అంటుండగానే అజయ్ తల్లిదండ్రులు అక్కడికి చేరారు. జరుగుతున్నదేమిటో వారికి అంతుపట్టలేదు. ఏమైంది అజయ్, విజయ్ ఏం జరిగింది అని అడిగితే అజయ్, విజయ్ ఇద్దరూ కోరస్గా అరిచారు, బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. ఇంతవరకు మీరు 574వ వినిపించిన కథ బ్రేకప్ విన్నారు. రచన శ్రీమతి లలితావర్మ, వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్ కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి. తప్పకుండా చేస్తారు కదా. నమస్తే.